దళితులకు శిరోముండనం కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు విశాఖ కోర్టు శిక్ష విధించడం పట్ల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. దళితుల పట్ల ఎవరు అమానుషంగా ప్రవర్తించినా శిక్ష తప్పదని న్యాయస్థానాలు మరోసారి రుజువు చేశాయన్నారు. దళితులపై దాడులు చేసిన వారిని వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెనకేసుకొచ్చాడని విమర్శించారు. దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును వెంటబెట్టుకుని తిప్పుకుంటూ దళితుల ఓట్లతో మరోసారి గడ్డనెక్కేందుకు జగన్ కపట ప్రేమ కురిపిస్తున్నారని విమర్శించారు. ఈ మేరకు రాజమండ్రి స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి అభివందనం చేసి కృతజ్ఞతలు తెలియజేశారు. మరి అందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఏదైతే మరి చట్టాలు ఎప్పటికైనా న్యాయమే జరుగుతుంది. ఎస్ఎస్టీ చట్టం మరి ఎవరైతే తప్పు చేశారో, ఎంత పెద్దోడు తప్పు చేసినా సరే మరి చివరికి న్యాయమే జరుగుతుందని దానికి ఈరోజు ఇదే ఉదాహరణ. మరి ఏదైతే మరి రాజకీయ నాయకుల ఒత్తులతో మరి ఎస్ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారో కబడ్డారు, ఇదే ఉదాహరణ. మరి రానున్న రోజుల్లో కూడా ఈ చట్టాన్ని ఇంకా మరి ఈ చట్టాన్ని ఇంకా ప్రతి ఒక్కరు తీసుకెళ్లాలని దళిత సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.